హల్లెలూయా. ఈ లోకంలో మనకి 3800 పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలన్నిటికీ సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్ వరకు ప్రపంచం అంతా కూడా మన జీవితంలో 100 సార్లు వెళ్ళినా, మనకి గిన్నీస్ బుక్ రికార్డ్స్ ఉన్నా, ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా, ఈ లోకంలో యేసు ప్రభువు నడిచిన ప్రాంతాలు, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన ప్రదేశాలు చూడకుండా చనిపోతే జీవితం వేస్ట్ అని చెప్పాలి. కారణం ఏంటంటే, యెరూషలేము వెళ్తే మనం పరలోకం వెళ్ళిపోతామని కాదు, కానీ 100 సార్లు యెరూషలేము వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించకపోతే నరకానికే పోతాం. అయితే ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలాలన్నీ చూడాలి. కారణం ఏంటంటే, మన విశ్వాసం ఎంత గొప్పది, ఎంత ఎక్యురసీ. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీలతో చెప్పిన కథలతో కూడిన మతం కాదు. ఇది సత్యమైన మార్గం తెలుసుకోవాలంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనము ప్రయాణించి చూస్తే మన జీవితం ధన్యమైపోద్ది. అంతేకాకుండా రెండవది ఏంటంటే, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం, ఈ 66 క్యానానికల్ బుక్స్, ఇందులో ఉన్న 1189 అధ్యాయాలు, 31,101 వచనాలు, ఇవన్నీ కూడా ఇది హిస్టారికల్గా, ఆర్కియలాజికల్గా, సైంటిఫిక్గా ఎంత ట్రూ అన్న సత్యాన్ని మనము ఈ టూర్లో గ్రహిస్తాము. ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను ముఖ్యంగా 2006 ఈ గుడ్ విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతీ నెల బిబ్లికల్ స్టడీ టూర్కి లిమిటెడ్ పీపుల్ని, 48 మందిని మాత్రమే తీసుకెళ్ళి ప్రతి విషయంలోనూ, ప్రతి ప్లేస్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీసు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ డేటాసు, థియలాజికల్ ట్రూత్తో టీచ్ చేసి ఒక స్టడీ టూర్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మిగతా టూర్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో వెళ్ళే ప్లేసులు సుమారు 179 ప్లేసులు ఏ టూర్ ఆపరేటరు ఇండియా నుంచి కానీ మరే దేశాల నుంచి కానీ ఒకే సింగిల్ ట్రిప్లో తీసుకువెళ్ళలేరు. 13 దినాలు వెళ్ళే ఈ టూర్లోన, అలాగే ముఖ్యంగా మసాదా కేబుల్ కార్సు, హేరోది కట్టిన ప్యాలసెస్, కుమ్రాను, మమ్రే, హెబ్రోను, అలానే వ్యాలీ ఆఫ్ యాలా, దావీదు గోలియాతు ఫైట్ చేసిన స్థలం, బేత్ షెమెస్సు, శామ్సోన్ పుట్టిన స్థలం, సిజరియా మాటిమా, ఎక్కడైతే పోంచెస్ పిలాత్ కోసం హేరోదు పెద్ద ప్యాలెస్లు కట్టి హార్స్ రేసెస్, అలాగే గ్లాడియేటర్ ఫైట్స్ కోసం పెట్టి, అలాగే పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉన్న స్థలం ముహరక, ఎక్కడైతే ఏలియా అగ్నిజింతి తీసుకొచ్చారో, అలానే డాను లెబనాన్కి బార్డరు, జెరోబామ్ ఆల్టర్స్ కట్టింది అక్కడే, అలాగే గోలాన్ హైట్స్ సిరియాకి బార్డరు, బిబ్లికల్ బాషాను, అలానే జోర్డాన్లోన మెకావర్, ఎక్కడైతే బప్తిస్తమిచ్చి జోనాస్ యొక్క తల నరికిన స్థలము, రబ్బాతమోన్, దావీదు కాంకర్ చేసిన పట్టణము, ఈ స్థలాలన్నీ కూడా జనరల్గా ఏ టూర్ ఆపరేటరు తీసుకువెళ్ళలేరు. ఇలాంటి స్థలాలకి ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్లో మనం తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆమేన్. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వద్దిలుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ షౌరీ బాబు గారితో ప్రయాణించండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బేత్ షెమెజ్, బెత్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూ ఘోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మాటిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిమ్, కానా, తాబోర్, గలలీలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్రయాత్రలో డాక్టర్ చౌరీబాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మిక ఆధారాలతోని, శాస్త్రీయ రుజువులతో, భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో
ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ షౌరీబాబు గారిచే బాప్తీసంలు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. జీవితంలో ఈ ప్రయాణం మరువలేనిదిగా నిలిచిపోతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 5-star, 4-star, 3-star హోటల్స్లో బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లు, గలళీయ సముద్ర పడవ ప్రయాణం, నైలు నది షిప్లో డిన్నర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మసాదా కేబుల్ కార్లు అన్నీ ఇందులో సమకూర్చబడతాయి. నా పేరు సత్యవతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ అసలు యాక్చువల్గా నాకు ఇట్లా టూర్కి వస్తున్నానంటే కొంతమంది షౌర్ బాబు గారు తీసుకెళ్తే బాగా చూపిస్తారు, మీరు వెళ్ళండి. మేము కొంతమంది వెళ్ళాము, సరిగా చేయలేదు, సరిగా మేము సాటిస్ఫై కాలేదు అని చెప్పారు. అది చాలా ఉజ్జీవించబడ్డానండి ఈ టూర్ వల్ల. నేను చాలా ఉజ్జీవింపడ్డాను. అలాగే షౌర్ బాబు గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్నో విషయం, ఎంత విరామం లేకుండా మనతో పాటు ఉండి ప్రతి చోట్ల నోరు తెరిచి ఆయన దగ్గర వింటుంటే ఎక్కడో వినని, ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పని విననియే, తన దగ్గర ఎన్నో రహస్యాలని దేవుడు మనకు తెలియజేశాడు. కనుక వాటిని అంతా నా జీవితంలో నేను దాన్ని అన్వయించుకుంటూ ఇంకా కొంతమందికి మనం సాక్షులుగా ఉండి తీసుకునేటట్టుగా మనం అరేంజ్ చేయాలని